శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. నమస్కారం బాబు. రమణ బుజ్జి కూర్చోండిరా. ఎన్నికల వచ్చేసి కూర్చోరా లెట్టు ఏటో. బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లోకి వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. టికెట్ టికెట్ పుట్టాలని లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒకటేగా కలిసింది. జోహన్ గ్రీషం జోహన్ గ్రీషం జోహన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా. నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు. ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు క్షమించరు. ఈ చలువ నీకు పెళ్ళి అవుదా. ఎలా వచ్చేసా? కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సరిగా మేన్ పదని సే కమాన్ మది యోసే. రే ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు? చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం? నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళెత్తు ఒక మాట అన్నాను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకుంటా. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రేయ ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళి బట్టరా బా. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటే తింటా, లేదా మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి బట్టరావయ్యా. ఏంట్రా గజరా గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనొచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? అయ్యో మీరు తెగ చూసారు. ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళ దుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? గీటి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తారా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్.
నేను చికెన్ తిను. ఓదిన వెజిటేరియన్. వెంకి పొన్న ఓదినరా తర్వాత మొత్తం తినేసామంటావు. కొత్త కడుగుతారేంట్రా నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా? ఎద్దవా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీ నాన్ వెజ్ తిన్నరా? నా వల్ల కాదండి. నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిన తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకొన మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టమా, ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నూను, అసలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏ రోజు చెప్పింది పూర్తిగా ఇనవే, ఇలా ఇనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అప్పయ్య అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. ఫోన్ బతుకుచాడా?